చెప్పినటువంటి లెక్కలుగా నాకైతే కనబడట్లేదు. మీరు మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆ అంశాలన్నీ కూడా మరిది గారి మాటల్లా కనబడుతున్నాయి తప్ప మీ పార్టీ చెప్పినటువంటి విషయాలు గానో లేకపోతే మీ మీ పార్టీ మాట్లాడినటువంటి మాటలుగా మాకైతే ఎక్కడ కూడా అది మాకు అనిపించట్లేదు. ఈరోజు అనేక అంశాలని మిగిలినటువంటి విశాఖపట్నంలో భూముల మీద ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్రం మీద లేదు, ఏంటి మీ మరిది గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలని ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆ రోజు కూడా ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కదా మీరు. మీరు బాబు గారి జనతా పార్టీలోకి మారిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఇవన్నీ సమస్యలు గుర్తొస్తాయి. మీకు చిన్నమ్మ గారికి ఇప్పుడు రాష్ట్రంలో ఏవో ఇబ్బందులు జరిగిపోతున్నాయి, ఏవో ఇబ్బందులు ఈ ప్రాంతానికి నష్టం జరిగిపోతుందని చెప్పి ఇప్పుడు మాట్లాడతారు. ఏ ఇదే ప్రాంతం నుంచి ఇదే విశాఖపట్నం నుంచి 5 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి మీకు విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? మళ్ళీ పైపెచ్చి నిన్న వచ్చి అంటారు ప్రభుత్వం భూమి ఇస్తే ప్రభుత్వం భూమి ఇవ్వట్లేదు అందుకని పెట్టట్లేదు. చెప్పండి, రేపు చెప్పమనండి. కేకే లైనుతో కూడినటువంటి పూర్వపు ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ని ఉంచుతూ రైల్వే జోన్ని మేము ప్రకటిస్తామని చెప్పి చెప్పండి. నేను సీఎం గారిని ఒప్పించి 24 గంటల్లో కావాల్సినటువంటి భూమి ఇచ్చేటువంటి బాధ్యత నాది. ప్రభుత్వంలో మంత్రిగా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 24 గంటల్లో భూమి ఇస్తాం. చెప్పమనండి కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పమనండి. వాల్టేర్ డివిజన్తో కూడినటువంటి విశాఖ రైల్వే జోన్ని ప్రకటిస్తున్నాం, మీగో స్థాపించండి, ఇదిగో మాకు ఇన్ని ఎకరాలు భూమి కావాలని చెప్పి చెప్పమనండి. 24 గంటల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ఒప్పించి 24 గంటల్లో భూమి ఇచ్చేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాదాపు 2.5 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడండి. నేను దాని గురించి ఎందుకు మాట్లాడలేదమ్మా చిన్నమ్మ? దాని గురించి ఎందుకు స్పందించలేదమ్మా చిన్నమ్మ? మీరు ఏ మీరు ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారే, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఇబ్బందులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలిసే మీకు అత్యంత సమీప బంధువైనటువంటి గీతం కాలేజీలో 40 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? కొన్ని 1000 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతే మీ మరిది గారి ప్రభుత్వంలో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు సమస్యలు గుర్తురాలేదు? ఇదే 2014లో భారతీయ జనతా పార్టీ, బహుశా నాకు గుర్తుండి ఆ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ మేనిఫెస్టో ఇదే విశాఖపట్నంలో ప్రకటించారు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి చెప్పారు. ఏమైపోయింది? మాట్లాడమనండి, చెప్పమనండి, సమాధానం చెప్పమనండి. ఎందుకు ఎంతలా అడుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు చెప్పమనండి. ఏ మీ మరిది గారు స్పెషల్ ప్యాకేజీకి మాకు హోదా అవసరం లేదు, ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి మీరు కూడా దానికే దాంతో ఏకీభవిస్తారా? ఈరోజు జరుగుతున్నటువంటి చేస్తున్నటువంటి అప్పులకి ఈ రాష్ట్రంలో క్రియేట్ అవుతున్నటువంటి అసెట్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. చేస్తున్నటువంటి అప్పులకి క్రియేట్ అవుతున్నటువంటి అసెట్స్కి ఎక్కడ పొంతన ఉండట్లేదు అని చెప్పి మాట్లాడినట్టున్నారు కదా. మాట్లాడినట్టు అసెట్ అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద పేదవాడి తాలూకా జీవన శైలి మారాలని, పేదవాడి తాలూకా జీవన విధానం మారాలని, పేదవాడు ఎప్పటికీ కూడా పేదవాడిలా మిగిలిపోకూడదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక పథకాల ద్వారా హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వారి మీద ఇన్వెస్ట్ చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రాంతాలకు మంచి జరుగుతుంది, పేదవాడి తాలూకా జీవన శైలి మారుతుంది అని చెప్పి ఈరోజు అదే మాట నేను చెప్తుంది కాదు, నీతి ఆయోగ్ చెప్పింది. పావర్టీ అనేటువంటిది గడిచినటువంటి 4-4.5 సంవత్సరాలుగా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో డౌన్ఫాల్ అయ్యిందో అనేటువంటి నీతి ఆయోగ్ చెప్తా ఉంది. నీతి ఆయోగ్ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక సంస్థ కదా. మీరు కానీ మీ మాయల పకీలు మరిది గారి మాటల్లో కానీ ఆయన తాలూకా ఉచ్చులో కానీ పడితే మీ భర్త వెంకటేశ్వరరావు గారిలాగే మీ రాజకీయ చరిత్ర కూడా ముగిసిపోతుంది.
ఆయన ఒక పుస్తకం రాశాడు, మీ మీ భర్త వెంకటేశ్వర గారు అప్పట్లో పుస్తకం రాశారు. తర్వాత ఆ పుస్తకానికి రెండో పార్ట్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీ మాయిల్ బకీర్ మరిది గారి ట్రాప్లో కానీ మీరు పడిపోతే, మీ నాన్నగారు పెట్టినటువంటి పార్టీ ఉంది, తిరిగి స్వాధీనం చేసుకోండి. ఆ పార్టీ గురించి పోరాటం చేయండి. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 మధ్య దాదాపు 10 సంవత్సరాలు మీరు మంత్రిగా పనిచేసినట్టున్నారు. సరే, అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఆ పార్టీకి మీరు స్వస్తి పలికారు. ఈ 10 సంవత్సరాలు గడిచినటువంటి 9 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో